సో హలో గైస్, ఇప్పుడు వీడియోలో వచ్చేసి 1 to 7 లూట్స్ అయితే చెప్తాను. దీని నుంచి మాత్రం మనకి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ప్రతి ఒక్క లూట్ నుంచి చాలా యూనిక్ ఉంటుంది అండ్ మనం అన్లిమిటెడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. అండ్ ఇంకోటి, ఎవరికైతే వ్యాక్స్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు, ఈరోజు వీడియో చూడండి ఫస్ట్. అండ్ వీడియో చూస్తే మాత్రం మీకు తెలిసిపోతుంది వ్యాక్స్ గురించి. అయితే మనకు చాలా ఎన్ఎఫ్టీస్ వస్తున్నవి, అది క్లెయిమింగ్ చేసుకోలేకపోతున్నాం. ఈరోజు వీడియోలో మాత్రం దానికి సంబంధించిన చిన్న అప్డేట్ అది ఇస్తాను. అండ్ వీడియో ప్రతి ఒక్కరైతే ఎండ్ వచ్చు అండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యకపోతే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎయిర్ డ్రాప్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అండ్ ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. అండ్ లెట్స్ స్టార్ట్ ది లూట్ 1. మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కటి అయితే ట్రై చేయండి. అండ్ గైస్, ఫస్ట్ లూట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వను, టెలిగ్రామ్లో ఇస్తాను, వెళ్ళి ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క లింక్ అయితే టెలిగ్రామ్లోనే ఉంటుంది, కింద ఒక లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేస్తే మీరు అన్నీ ఉన్న లింక్లకు అయితే వెళ్తారు. అండ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక మంచి గివ్వే అయితే ఉంది ఈరోజు. అండ్ ప్రతి ఒక్కరైతే పార్టిసిపేట్ చేయండి దీంట్లో, ఈ గివ్వేలో. దీంట్లో వచ్చేసి మనకి PRXY టోకెన్స్ అయితే ప్రాక్సీ గ్లోబల్ వంటి క్యాంప్ అయితే నడుస్తుంది. దీంట్లో మనకి చూసుకుంటే ఇది రెఫర్ కాంటెస్ట్, వదిలేయండి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ట్రై చేయండి. అదేవిధంగా మిగతా యూజర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మిగతా 1000 యూజర్స్కి చాలా మంచి పూల్ అయితే ఉంది. టోటల్గా 6000 పూల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి 10000 ఒక మనకి సారీ ఇక్కడ 1000 పూల్ వెళ్ళిపోయినా మనకి ఇంకా 5000 పూల్ అయితే ఉంటుంది 1000 యూజర్స్కి. అండ్ ఇంకా చాలా ప్రాఫిట్స్ అయితే ఉంటుంది దీని నుంచి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ప్రాక్సీ టోకెన్. అండ్ ఇది మంచిగా పంప్ కూడా అవుతుంది మనకు వస్తే టోకెన్ కూడా. అండ్ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ఇది వెరిఫైడ్ లూట్. అండ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకా 5 డేస్లో ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ట్విట్టర్ ద్వారా ఎంటర్ కావాలి. అండ్ ఎంటర్ యూజింగ్ ట్విట్టర్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీ ERC20 అడ్రస్ అడుగుతుంది. ERC20 అడ్రస్ అంటే మాత్రం మీరు వచ్చేసి ఇక్కడ ఏదైతే మన ట్రస్ట్ వాడ్ నుంచి ఇథీరియం అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇథీరియం అడ్రస్ అయితే ఇచ్చేయండి, నేను అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. అండ్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. అండ్ ఈ విధంగా అడ్రస్ అయితే పేస్ట్ చేసేసి సేవ్ కొట్టేసి నోటిఫై మీ. అండ్ ఇప్పుడైతే మనం ట్విట్టర్ ద్వారా ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వాలి. ఫాలో అయిపోండి, ఫాలో. అండ్ ఇది ఓపెన్ చేసేసి ఫాలో చేసేయండి. అండ్ ఇక్కడ ఫాలో. అండ్ ఫాలో తర్వాత బ్యాక్ వచ్చేసి కంటిన్యూ. అండ్ ఇవి ఇదే విధంగా ఒక ట్వీట్ మీద ఇక్కడ ట్వీట్ వేస్తే ట్వీట్కి వెళ్తారు. అదేవిధంగా ట్వీట్ జస్ట్ ఒక ట్వీట్ని చూడడమే చూసి బ్యాక్ వచ్చేసి సరిపోతుంది. అండ్ తర్వాత ఒక ట్వీట్ని రీట్వీట్ చేయాలి. అండ్ తర్వాత వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఇది ఓపెన్ చేయండి ఫస్ట్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ BTC ప్రాక్సీ అని ఒక బ్లూ కలర్ కనబడుతుందిగా, దీన్ని ట్యాప్ చేస్తే టెలిగ్రామ్లోకి వెళ్తారు. వెళ్ళి మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే @ తోటి అయితే ఇచ్చేయండి. ఇది ట్విట్టర్ హ్యాండిల్ ఇక్కడ. ఇది మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరితే చెప్తున్నాను మిస్ అవ్వద్దు. కావాలంటే మీరు ఇంకా ఫేక్ అకౌంట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్కి 5+ ఎంట్రీస్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరైతే మ్యాక్సిమం ఒక 10 అకౌంట్స్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్క అకౌంట్కి అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ 1000 యూజర్స్కే అండ్ మంచి టోకెన్ కూడా ఇది. మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇది ఫస్ట్ లూట్. అండ్ లూట్ సింపుల్ అయితే ఉంటుంది, ఇవన్నీ సింపుల్గా కంప్లీట్ చేసేయండి, జాయిన్ అవ్వండి. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ లూట్. అండ్ గైస్, సెకండ్ లూట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి NFT ఎక్స్క్లూజివ్ NFTs. ఎందుకోసం అంటే అండ్ వ్యాక్స్ వచ్చేసి NFT వ్యాక్స్ బ్లాక్ చైన్ వచ్చేసి 1 ల్యాక్ యూజర్స్కి అయితే రిసీవ్ అయిపోయింది. అంటే 1 మిలియన్ సారీ ఇక్కడ 1 ల్యాక్ వర్త్ యూజర్స్కి అయితే రిసీవ్ అయిపోయింది వీళ్ళ టెలిగ్రామ్, వీళ్ళ ట్విట్టర్లో. అండ్ దానికోసం గివ్ అయితే ఇస్తున్నారు. అండ్ గివర్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలంటే ఇదే అయితే పోస్ట్ ఉంటుంది, పిన్నెడ్ పోస్ట్. దీన్ని లైక్ చేయండి, రీట్వీట్ చేయండి. అండ్ రీట్వీట్ చేసి క్వైట్వీట్ చేయండి. క్వైట్వీట్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఏదైనా ఒక మంచి గివర్ అంటే బెస్ట్ గివర్, బెస్ట్ బ్లాక్ చేయండి, ఏదో విధంగా ట్యాప్ చేసి కింద ముగ్గురిని ట్యాగ్, మీ ఫ్రెండ్స్ని అయితే ముగ్గురిని ట్యాగ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాక్స్ అడ్రస్సెస్ ఇవ్వాలి. ఇప్పుడైతే వ్యాక్స్ అడ్రస్ అయితే ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత మీకు వ్యాక్స్ క్లౌడ్ వాలెట్ అని లింక్ ఇస్తాను, అదైతే ఓపెన్ చేయండి. వ్యాక్స్ క్లౌడ్ వాలెట్ అని సెట్ చేసిన మీకు వస్తుంది. వ్యాక్స్ క్లౌడ్ సెలెక్ట్ చేయండి. అండ్ వ్యాక్స్ క్లౌడ్ వాలెట్ ఇది. అండ్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏవైతే గివర్లో విన్ అయ్యారో వాళ్ళు కూడా ఈ అడ్రస్ని నాకు సెండ్ చేయండి. చాలా యూజర్ సెండ్ చేయలేదు. అండ్ ఓపెన్ చేసి సెండ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ లాగ్ అవుతుంది, లాగిన్ అవుతుంది నాది. నేను లాగ్ అవుట్ అయ్యి మీకు న్యూ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ విధంగా సైట్ ఓపెన్ చేస్తే ఇది చూపిస్తుంది. సైన్ అప్ ఫర్ అకౌంట్ అనేదిగా, సైన్ అప్ ఫర్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ రీసెంటర్ అంటే ఇదే రీఎంటర్ పాస్వర్డ్ చేయండి. చేసిన తర్వాత లేదంటే డైరెక్టే మీరు ఫేస్బుక్ లేదా జీమెయిల్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. అండ్ లాగిన్ అయిపోండి, నేను నా ఓల్డ్ అకౌంట్కి లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ వ్యాక్స్ సెలరీస్ ఎలా ఫైన్ చేయాలో చెప్దాం.
అండ్ ఫైనల్ ఏదైతే దీనికి సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ ఇది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వ్యాక్స్ అని కడుతుంది, దీంట్లోకి వెళ్తే మీకు వ్యాక్స్ అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది మన వ్యాక్స్ అడ్రస్ WAM బామ్ అని ఉంటుంది, .BAM అని ఉంటే ఇది వ్యాక్స్ అడ్రస్. ఇది మాత్రం మనం గివేస్లో ఇది కంచి కాపీ చేసుకోండి. అండ్ ఇదైతే ఇది కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇప్పుడు గివే ఉంది, గివేలో ఇక్కడ ఇదైతే సెండ్ అయితే చేయాలి. ఒకవేళ విన్ అవుతాం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అయితే ఇస్తున్నారు. అండ్ ఈ విధంగా అయితే మనం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఫ్రీ NFTs పోస్ట్ చేస్తున్నాను ఎయిర్ డ్రాప్ ఛానల్లో. అండ్ ప్రతి ఒక్కరైతే కొందరు గ్రాబ్ చేసుకున్నారు, కొందరు గ్రాబ్ చేసుకోవట్లేదు. వాళ్ళకి ఏం కావాలంటే మాత్రం కొంచెం దీంట్లో మినిమం వచ్చేసి 10 నుంచి 15-20 మధ్యలో వ్యాక్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ 1 వ్యాక్స్ టోకెన్ వచ్చేసి 8 to 10 రూపీస్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు. అండ్ 1 వ్యాక్స్ అయితే చూద్దాం ఒకసారి వాల్యూ. అండ్ 1 వ్యాక్స్ వచ్చేసి 0.14 అండ్ కొంచెం ఇంక్రీజ్ అయితే అయింది ఇప్పుడు. అండ్ 1 వ్యాక్స్ వచ్చేసి 11 రూపీస్ అయితే ఇప్పుడు. అండ్ ఇది ఎక్స్చేంజెస్లో మంచి మంచి ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయ్యాడు. అప్బెట్, బీతాబు అండ్ హూబీ గ్లోబల్, కుకాను, బిట్ ఫోర్ ఎక్స్ లాంటి ఎక్స్చేంజెస్లో కూడా లిస్టెడ్ అయింది. అండ్ మంచి ట్రేడింగ్ వాల్యూ కూడా ఉన్నవి దీనికోసం. అండ్ ఇప్పుడు మనకి వ్యాక్స్ అయితే కొంచెం ఉండాలి, బై చేయాలి. బై చేసి ఈ వాలెట్కి సెండ్ చేయాలి. అండ్ బెటర్ టు యూజ్ని అయితే హూబీ వాలెట్ యూజ్ చేయండి. మీరు ఏదైతే ఇండియన్ ఎక్స్చేంజ్ యూజ్ చేస్తారో యూజ్ చేసి అక్కడ నుంచి మాత్రం USDT TRC20 లేదంటే డైరెక్ట్గా TRX అనేది సెండ్ చేసి దాన్ని ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేసి ఎట్లా అంటే ఇక్కడ TRX ఉంటుంది కదా, ఫస్ట్ మనం TRX అనేది డిపాజిట్ చేస్తే TRX అండ్ TRX డిపాజిట్ చేయండి. TRX డిపాజిట్ చేసి దాన్ని సెల్ చేయండి. అండ్ దేనికంటే ఫస్ట్ దాన్ని అయితే USDTకి సెల్ చేయండి. USDTకి సెల్ చేసిన తర్వాత అదే USDT తోటి వ్యాక్స్ అయితే బై చేయాలి. అండ్ ఇక్కడ వ్యాక్స్ అని సెట్ చేస్తే వస్తుంది. అండ్ వ్యాక్స్ పి సెండ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ దీన్ని బై చేయండి. అండ్ మనం సింపుల్గా బై చేసుకోవచ్చు అమౌంట్ ఆఫ్ వ్యాక్స్. ఒక 10 వ్యాక్స్ కావాలంటే మనకి $1.5 ఏమో అండ్ $1.5 $1.5 అయితే పడుతుంది. లేదంటే 20 or 3 డాలర్స్ తీసుకోండి. తీసుకొని బై చేసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడి నుంచి బై చేస్తాం. బై చేసిన తర్వాత బ్యాలెన్స్లో కట్ చేసి అండ్ దాన్ని అయితే మనం సెండ్ అయితే చేసుకోవాలి వ్యాక్స్ అడ్రస్కి. ఎలా అనేది చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా NFTs అయితే మిస్ అవుతున్నారు. క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను విడ్డలోకి వెళ్తాను. విడ్డలోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మనం వ్యాక్స్ టోకెన్ వ్యాక్స్ సెలెక్ట్ చేసి ఇప్పుడైతే మనం ఇక్కడ వ్యాక్స్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఏదైతే మనం ఇందాక కాపీ చేసుకున్నామో ఆ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి ట్యాగ్ ఏం అవసరం లేదు, దానికి ట్యాగ్ ఏం అవసరం లేదు. అండ్ దీంట్లో చూసుకుంటే మినిమం విడ్డ్రా 30నే ఉన్నది. అండ్ ఫీ అయితే 5 వ్యాక్స్ అయితే ఉన్నది. అండ్ ఈ ఎక్స్చేంజ్లోనే చాలా అయితే కొంచెం ఫీజు తక్కువ, 5 వ్యాక్సే ఉంది. మిగతా ఎక్స్చేంజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మిగతా ఎక్స్చేంజ్ అయితే చూద్దాం ఒకసారి కుకాయిన్ అయితే. అండ్ ఇది కుకాయిన్. కుకాయిన్ చూసుకుంటే వచ్చేసి 2200 వ్యాక్స్ మినిమం విడ్డ్రా. అదే ఫీజు వచ్చేసి 30 వ్యాక్స్. అండ్ బెస్ట్ వచ్చేసి హూబీ గ్లోబల్. హూబీ గ్లోబల్ యూజ్ చేయండి బై చేసుకోనికి మాత్రం. అండ్ ఇది ఒక్కసారి బై చేసుకుంటే మాత్రం మనకి చాలా NFTs అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి బై చేసుకున్న తర్వాత NFT క్లెయిమింగ్ టైంలో మినిమం వచ్చేసి మీ వాలెట్లో 10 వ్యాక్స్ ఉంచుకోండి. అండ్ మిగతా వచ్చేసి స్టేకింగ్లో పెట్టండి. స్టేకింగ్ అంటే స్టేకింగ్ రివార్డ్స్ అని ఉంది. స్టేకింగ్ రివార్డ్స్లోకి వస్తే మనకి నా వాలెట్ కొంచెం స్టేక్ ఉంది. స్టేకింగ్ ఎందుకు చేయాలంటే మాత్రం దీంట్లో రిసోర్సెస్ అనేది బై చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం వ్యాక్స్ అని ఉంది, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వ్యాక్స్ అక్కడ కట్ చేసి రిసోర్సెస్ అని ఉంది. రిసోర్సెస్లో కట్ చేసి మనం CPU అండ్ RAM ఇవైతే బై చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇవి సఫిషియంట్ ఉంటేనే మనకి ఈ వ్యాక్స్ వాలెట్ అయితే నడుస్తుంది, లేదంటే నడవది. అండ్ ఒకవేళ మీకు ఏది కావాలంటే అది ఇక్కడ ఎంటర్ చేసి CPU లేదంటే RAM కావాలంటే RAM. ఎంత RAM మీద మనం స్టేక్ చేయడమే, అది తర్వాత అన్స్టేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి బై చేసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా NFT క్లెయిమ్ చేసుకోవచ్చు వితౌట్ ఇష్యూ. అండ్ కొన్ని అయితే లిమిటెడ్ NFTs ఉంటున్నాయి కాబట్టి మనం వచ్చేసి ఒక మ్యాక్సిమం ఒక 50 వ్యాక్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. $5 వరకు అయితే బెస్ట్ మెయింటైన్ చేయండి. అండ్ తర్వాత మన NFTsని సెల్ చేసుకోవచ్చు. NFTs దీంట్లోనే అంటే ఏదైతే ఏ మార్కెట్ ఉందో అటామిక్ అబ్బా లేదంటే ఆర్ ప్లానెట్ ఇలాంటివి ఉండేవి మాత్రం దాంట్లో అయితే సెల్ చేసుకోండి వ్యాక్స్ వాలెట్. అండ్ వ్యాక్స్ వాలెట్ గురించి ఇంకా అప్డేట్స్ కావాలంటే మాత్రం కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అయితే ఇంకా అప్డేట్స్ కావాలంటే ఇస్తాను. ఇది లూట్ 2 వ్యాక్స్ వాలెట్కి సంబంధించిన ఇష్యూస్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటా. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ లూట్కి వెళ్దాం. అండ్ గ్యాస్ నెక్స్ట్ లూట్ వచ్చేసి బుల్ ఫైనాన్స్ నుంచి కేస్ వ్యాప్ 2 కలిపి మనకి 31 గివ్ అయితే ఇస్తున్నవి. 31 పుల్ వచ్చేసి 3,320 డాలర్స్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో పార్టిసిపెంట్ చూసుకుంటే మాత్రం 15K అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ వచ్చేసి 20 యూజర్స్ అనేది పార్టిసిపేట్ 20K యూజర్స్ పార్టిసిపేట్ చేసిన కానీ మనకి ఒక అకౌంట్కి 3 నుంచి 5 డాలర్స్ అయితే గ్యారంటీడ్గా వస్తాయి ఒక అకౌంట్కి అని చెప్తున్నాను. అండ్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలంటే ఈ విధంగా మనకి ట్వీట్ లింక్ ఇస్తానుగా.
ఈ లింక్ని లైక్ చేయండి. అదేవిధంగా క్వైటీట్లో క్వైటీట్ చేయాలి, ఇది ఓపెన్ చేయండి, క్వైటీట్లోకి వెళ్ళండి. క్వైటీట్లోకి వెళ్ళి మీరు మీరైతే ఏదైతే మన ఫస్ట్ వచ్చేసి దీనికి వాలెట్ కావాలి, ఫస్ట్ ఒక మంచి కామెంట్ చేయండి, ముగ్గురిని ట్యాగ్ చేయండి, తర్వాత ఓకేఎక్స్ అనేది @ఓకేఎక్స్ కూడా ఇచ్చేయండి దాంట్లో ట్వీట్లో. అండ్ @ఓకేఎక్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు బుల్ వాలెట్ అనేది కావాలి. బుల్ వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఈ వాలెట్, ఈ వాలెట్ నుంచి ఇప్పుడు మనకి మళ్ళీ ఒక 2-3 8 అయితే వస్తాయి ఇప్పుడు చాలా. అండ్ ఇప్పుడు ఓకేటికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అండ్ హో స్మార్ట్స్ అండ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ వాలెట్ వచ్చేసి. అండ్ ఇప్పుడైతే వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకుంటే క్లోన్ చేసి మీకు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. నేనైతే బుల్ వాలెట్ క్లోన్ చేశాను, ఇది ఓపెన్ చేశాను. ఫస్ట్ అయితే బుల్ వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు దీని నుంచి 2 AirDrops అయితే ఉన్నాయి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ అయ్యే వాలెట్ లేదంటే ట్రస్ట్ వాలెట్కి సంబంధించిన బ్యాకప్ సీడ్ అయితే మినిమానిక్ సీడ్ ఉంటే అది ఇంపోర్ట్ చేసుకోండి, లేదంటే వాలెట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ అయ్యే వాలెట్ అండ్ తర్వాత మల్టీ చైన్ వాలెట్, తర్వాత ఏదైతే బ్యాకప్ సీడ్ ఉంటుందో కాపీ చేసుకోమని ఉంది, కాపీ అయితే చేసుకోండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాను నేను, కాపీ చేసుకోండి. క్రియేట్ అయితే చేసుకుంటాను ఎందుకంటే స్క్రీన్ అయితే చూపించదు, నేను చూపిస్తే బ్లాక్ అవుతుంది. అండ్ ఈ విధంగా అయితే వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది, చూసుకోండి. ఈ వాలెట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి వచ్చేసి డైరెక్ట్గా మనం ఏదైతే కామెంట్లో ఉందో కామెంట్లో వచ్చేసి ఇథీరియం అడ్రస్ ఇవ్వచ్చు, ఎందుకంటే అడ్రస్లు వచ్చేసి సేమ్ ఉంటుంది. లేదంటే మాత్రం మీరు డీటెయిల్స్, సారీ ఇక్కడ లేదంటే మాత్రం ఇక్కడ మీరు రిసీవ్లోకి వెళ్ళి ఇంకో అడ్రస్ అయితే కాపీ ఓకేఎక్స్ అయితే తీసుకోవాలి. ఓకేఎక్స్ తీసుకోకుండా ఏం కాదు, ఇథీరియం అడ్రస్ అనేది ఇట్లా ఉంటుంది, దీన్ని రిసీవ్లోకి వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. కానీ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకొని, అండ్ మనమైతే దీని కింద ఇప్పుడు ఇలా మనం క్వైటీ చేస్తాం, క్వైటీ చేసిన దగ్గర ఈ ఫోటో అయితే తీసుకొని అండ్ ఆ ఫోటో ప్లస్ అడ్రస్ వచ్చేసి అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నదో అడ్రస్ ప్లస్ ఈ విధంగా అడ్రస్ ఇచ్చేసి ముగ్గురిని లైక్ అండ్ రిట్వీట్ చేసి @ఓకేచైన్ అనేది ట్యాగ్ చేసి ఇచ్చేయండి. అండ్ ఇది దీంట్లో చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి. అండ్ ఈ విధంగా చేయండి, ఈ విధంగా ఒక్క వాలెట్కి అప్రాక్స్ 3-5 hours అయితే వస్తుంది. అదేవిధంగా మనం ఈ బుల్ వాలెట్ని డూ మల్టిపుల్ లేదా అంటే ప్యాలెస్ స్పేస్ లేదు, డూ మల్టిపుల్ లాంటి యాప్లోనో లాంటి యూజ్ చేసి మాత్రం క్లోన్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం మల్టీ క్యాన్ వాలెట్, ఏదైతే ఇప్పుడు ఇది ఒక వాలెట్ క్రియేట్ చేసుకున్నాం, ప్రొఫైల్లోకి వచ్చేసి మేనేజ్ వాలెట్లోకి వెళ్ళి ప్లస్లోకి వెళ్ళి ఇంకొక వాలెట్ క్రియేట్ అయ్యే వాలెట్ చేసుకొని, అండ్ ఎన్ని కావాలంటే అన్ని, మీ దగ్గర సపోజ్ ఎన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే అన్ని ట్విట్టర్ అకౌంట్స్ నుంచి మాత్రం కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్ని అకౌంట్స్ నుంచి కామెంట్ చేస్తారు ప్రతి ఒక్క అకౌంట్కి ఓకేటి అయితే వస్తుంది, తర్వాత మనం దాన్ని ఇన్స్టెంట్గా విడ్డా తీసుకోవచ్చు. ఎన్ని అకౌంట్స్ చేస్తారో అన్ని అకౌంట్స్ చేయండి. అండ్ అదేవిధంగా దీని నుంచి ఇంకొక ఎయిర్డ్రాప్ ఉంది, ఇంకొక ఎయిర్డ్రాప్ ఏంటంటే మాత్రం ఇప్పుడు ఈ వాలెట్ క్రియేట్ చేసుకున్నాం, వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డిఆప్లో ఉందిగా, ఈ డిఆప్లోకి వచ్చేయండి. డిఆప్లోకి వచ్చిన తర్వాత మనకి కొన్ని డిఆప్స్ అయితే లోడ్ అవుతాయి. అండ్ ఇక్కడ కొన్ని డిఆప్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి మనకి ఇక్కడ. అండ్ చూపించిన తర్వాత మనకి దీంట్లో ఒక డిఆప్ అయితే రన్ అవుతుంది, బేబీ అండ్ ఎయిర్డ్రాప్ అని. ఇక్కడ సారీ ఇక్కడ మీకు చూపించకపోతే ఇట్లా పాపులర్లోకి వచ్చి స్క్రూల్ చేయండి, బేబీ అండ్ ఎయిర్డ్రాప్ అని ఇక్కడ కనబడుతుందిగా. ఈ బేబీ అండ్ ఎయిర్డ్రాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి నో లాంగర్ ప్రాబ్లమ్, నెక్స్ట్ టైం అండ్ ఇది యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని విధంగా సైట్ అయితే లోడ్ అవుతుంది, బుల్ ఫైనాన్స్ది. అండ్ జస్ట్ మనం చేయాల్సిన చిన్న స్టెప్ ఏ దీంట్లో. అండ్ ఈ సైట్ అయితే కొంచెం స్లైట్లీ డౌన్ ఉన్నది, అండ్ మీకు ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చెప్తాను. లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయండి, లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే చెప్తాను. అండ్ గ్యాస్ ఈ విధంగా లోడ్ అవుతుంది, నేను ఆల్రెడీ చేశాను. అండ్ ఇప్పుడు సైట్ అయితే లోడ్ అవ్వట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. అందుకోసం ఏం లేదు, ఈ విధంగా లోడ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మన వాలెట్ కనెక్ట్ చేయమంటుంది, వాలెట్ కనెక్ట్ చేయండి, ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. తర్వాత అప్లై చేయమంటుంది, అప్లై చేయండి, జస్ట్ అప్లై చేయండి. అప్లై అనే ట్యాప్ చేస్తే సరిపోతుంది. అండ్ వన్ టైం వాలెట్కి చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఎండ్ అవుతుంది, ఆగస్టు 2 రోజు. అండ్ 1 day రిమైనింగ్ అని అక్కడ చూపిస్తుంది, అండ్ ఇక్కడ చూపిస్తుంది ఇంకా లోడ్ అవ్వట్లేదు. అండ్ ప్రతి ఒక్కరైతే ఆ విధంగా చేయండి. ఇది Loot 3 అండ్ లెట్స్ స్టార్ట్ ది Loot 4. అండ్ గైస్ Loot 4 వచ్చేసి టోకెన్ హంటర్, దీని నుంచి మనకి 10,000 ఫ్యాన్సీ, సారీ 1 lakh ఫ్యాన్సీ టోకెన్స్ అయితే గివ్ వేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరైతే పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే దీని నుంచి మాత్రం ఇది ఫాలో వచ్చేసి పంక్ నెట్వర్క్, దీన్ని మంచి మంచి ఎక్స్చేంజెస్ అయితే దీన్ని ఈ అకౌంట్ని ఫాలో అవుతున్నవి. అండ్ బెస్ట్ ప్రోటోకాల్ అయితే అవుతుంది, బెస్ట్గా మనం ఎన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎయిర్డ్రాప్ వచ్చేసి 1000 యూజర్స్కే. అండ్ మనం ఎన్ని అయితే మ్యాక్సిమం వచ్చేసి విన్ అవ్వాలంటే కొన్ని ఎక్స్ట్రా అకౌంట్స్ చేసుకోవాలి విన్ కావాలంటే మాత్రం. అండ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ట్వీట్ లింక్ ఇస్తాను, ట్వీట్లో వీళ్ళని ఫాలో అవ్వండి, అండ్ ఫ్యాన్ సర్కిల్ని ఫాలో అవ్వండి, అదేవిధంగా టోకెన్ హంటర్ని ఫాలో అవ్వండి, అండ్ అదేవిధంగా క్రిప్టో బూస్టర్ని కూడా, ఈ 3 అకౌంట్స్ ఫాలో అవ్వండి. అండ్ వీళ్ళ టెలిగ్రామ్ లింక్ ఇచ్చారు, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు, గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇది గూగుల్ ఫామ్, దీంట్లో చూసుకుంటే 1000 విన్నర్స్ ఉంటారు. ఈచ్ విన్నర్కి 10,000 ఫ్యాన్సీ టోకెన్స్ అయితే ఇస్తున్నారు, అండ్ సారీ 100 ఫ్యాన్సీ టోకెన్స్ ఇస్తున్నారు ఈచ్ విన్నర్కి. అండ్ డెడ్ లైన్ వచ్చేసి ఆగస్ట్ 6 8 AM UTC.
అండ్ విన్నర్స్ వచ్చేసి వీళ్ళ టెలిగ్రామ్లు ఇస్తారు. నేను టెలిగ్రామ్ అప్డేట్ ఇస్తాను విన్నర్స్ని. ఫస్ట్ అయితే మనం చేసిన ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించిన కరెక్ట్ యూజర్ నేమ్ అది ఇచ్చేయండి. తర్వాత యాక్సెప్ట్ ఫ్యాన్సీ టోకెన్ అడ్రస్ అంటే బీఎస్సీ వాలెట్ అడ్రస్, బీఎస్సీ వాలెట్ అడ్రస్ ట్రస్ట్ వాడి నుంచి మన బీఎస్సీ అడ్రస్ అయితే ఇచ్చేయండి, బైనాన్స్ మార్చేయండి. అండ్ తర్వాత ప్లీజ్ మనం దీన్ని రీట్వీట్ చేసినందుకు ఒక స్క్రీన్ షాట్ అయితే ఇవ్వాలి. క్వైట్ చేసినప్పుడు మనకి ట్వీట్ అయితే చూపిస్తుందిగా, ఆ ట్వీట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే అప్డేట్ డిస్ట్రిబ్యూషన్ అప్డేట్ అవన్నీ అయితే టెలిగ్రామ్ చెప్తాను. ఆగస్ట్ 20 అప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ అయితే మనకు విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారు, అప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అండ్ ఇది ప్రతి ఒక్క ట్రై చేయండి. ఇది లూట్ 4 అండ్ లెస్ట్ ఆర్ ది లూట్ 5. అండ్ గ్యాస్ లూట్ 5 వచ్చేసి ఏపీఎన్ నెట్వర్క్, అప్రౌండ్ నెట్వర్క్. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఎవ్రీ ట్యూస్డే వచ్చేసి మనకి 5 to 50 ఏపీఎన్ అయితే ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. అది జస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్తాను. అండ్ ఎవ్రీ ట్యూస్డే, ఈరోజు మండే, మళ్ళీ రేపు ట్యూస్డే, అండ్ ఈరోజు వచ్చేసి మండే, ఈరోజు మండే, రేపు అయితే ట్యూస్డే, రేపు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎలా ఇస్తారు ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మీకైతే ప్రాసెస్ ఏంటో చెప్తాను, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మనం. అండ్ ఇది వీళ్ళ అసలు మీడియం పోస్టు. దీంట్లో చూసుకుంటే యాక్టివిటీ రూల్స్ అండ్ వీళ్ళని ఏం లేదు, ఒక ట్వీట్ ఎడ్ చేయాలి, హ్యాష్ట్యాగ్ ట్యూస్డే అపాయింట్మెంట్స్ అనేది ఒక ట్వీట్ అయితే చేయాలి. ఈ విధంగా ట్వీట్ ఉందా, ఇప్పుడు ఈ ట్వీట్ హ్యాష్టాగ్ అనేది ఉందా, ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి. అండ్ ఈ హ్యాష్టాగ్ అనేది కాపీ చేసుకున్న తర్వాత అప్రౌండ్ నెట్వర్క్ వస్తామా, అప్రౌండ్ నెట్వర్క్ వచ్చేసి, సారీ ఇప్పుడు అప్రౌండ్ నెట్వర్క్ వచ్చి ఈ విధంగా ఉందా, ఇక్కడ మనకు ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది, ప్లస్ సింబల్కి వచ్చేసి ట్వీట్లోకి వెళ్ళి అండ్ అప్రౌండ్ ఎట్ ద రేట్ ఆఫ్ అప్రౌండ్ అఫీషియల్ కనబడేలా. అండ్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే కాపీ చేసుకున్నామో హ్యాష్టాగ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే చేయాలి, పేస్ట్ చేస్తాను. అండ్ ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ముగ్గురిని అయితే మన ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే ట్యాగ్ చేయండి అదేవిధంగా. అండ్ ముగ్గురిని ఈ విధంగా ఎవరినైనా ముగ్గురిని ట్యాగ్ చేసిన తర్వాత కింద ఏదైనా ఒక మంచి రాయండి, గుడ్ ప్రాజెక్ట్, ఇంప్రెసివ్ అండ్ లుకింగ్ గుడ్ అనేది సంథింగ్, ఏదో మీ ఇష్టమైనది కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ట్వీట్ చేయండి. ట్వీట్ చేసిన తర్వాత బ్యాక్ టు మళ్ళీ ఒక దీంట్లో చిన్న మనం హోల్డ్ చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ వచ్చి ఏంటంటే మాత్రం మనం మన బీఎస్సీ వాలెట్లో ఏదైతే మనం అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్లో వచ్చేసి మనం ఒకటి లేదా ఎంతో కొంత ఏపీఎన్ అయితే హోల్డ్ చేయాలి. ఆ ఏపీఎన్ అనేది హోల్డ్ చేస్తే మనకి ఇది ఇస్తారు లేదంటే ఇవ్వరు. అట్లీస్ట్ 1 ఏపీఎన్ అయినా హోల్డ్ చేయాలి. 1 ఏపీఎన్ అంటే అండ్ బెస్ట్ అయితే ఉంటుంది. 1 ఏపీఎన్ 1 ఏపీఎన్ చూద్దాం. 1 ఏపీఎన్ అలా లిస్టెడ్ చాలా ఎక్స్చేంజెస్లో, ఇది ఓబీ గ్లోబల్ లాంటి ఎక్స్చేంజెస్లో కూడా లిస్టెడ్ ఉంది. అండ్ 1 ఏపీఎన్ వచ్చేసి $0.06 అయితే ఉంది. 1 ఏపీఎన్ $0.06 అంటే ఇండియన్ మనీలో చూద్దాం. అండ్ మనం ఇండియన్ మనీ ఇది ఇండియన్ మనీలో చూసుకుంటే 4 రూపీస్ అయితే ఉన్నది. 4 రూపీస్ అట్లీస్ట్ మనం 4 రూపీస్ అనేది హోల్డ్ చేస్తే మనకి దీని నుంచి 5 నుంచి 15 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 5 నుంచి 15 ఏపీఎన్ అయితే వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి, సారీ మన వాలెట్ ఓపెన్ చేయండి, డ్యాప్లోకి వచ్చేయండి. డ్యాప్లోకి వచ్చిన తర్వాత ప్యాన్కేక్ షాప్లోకి వచ్చేయండి. ప్యాన్కేక్ షాప్లోకి వచ్చిన తర్వాత మీకు కాంట్రాక్ట్ డ్రెస్ ఇస్తాను. ఫస్ట్ మీ దగ్గర ఎంత కొంత బీఎస్సీ అయితే ఉండాలి, బీఎస్సీ అయితే హోల్డ్ అయితే బీఎస్సీ అయితే ఉండాలి. బీఎస్సీ లేని వాళ్ళు పార్ట్ అయితే బై చేసుకొని పెట్టుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఎలా బై చేయాలో బీఎస్సీ అనేది. ఆ వీడియో చూసి మాత్రం బై చేయండి. ఈ విధంగా కాంట్రాక్ట్ ఇస్తాను. దీన్ని ఫస్ట్ దీంట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ బిఎన్బి అండ్ కింద వచ్చేసి ఏపీఎన్ పెట్టేసి ఎంత కొంత 1 ఏపీఎన్ సరిపోతుంది మనకి. 1 ఏపీఎన్ లేదా 1 ఏపీఎన్ 0.0009 దీనికి ఫీజే పడుతుంది. అందుకోసం అట్లీస్ట్ ఒక 10 ఏపీఎన్ అనేది బై చేయండి. బై చేసి హోల్డ్ చేసుకుంటే మన వాలెట్లో సరిపోతుంది. అండ్ బై చేసిన తర్వాత మీరు కస్టమ్ టోకెన్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ పే చేయండి. అండ్ ఈ విధంగా లేదంటే యాడ్ కస్టమ్ టోకెన్ ఇది స్మార్ట్ చేయండి. పే చేసి కింద ఏపీఎన్ అప్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా అప్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ అయితే మనం ఒక 1 టోకెన్ హోల్డ్ చేసినా సరిపోతుంది దీనికోసం. అండ్ మనం ఫస్ట్ ట్వీట్ చేసి అన్నీ చేసిన తర్వాత అండ్ ఇది ఏ విధంగా అంటే ఎవ్రీ ట్యూస్డే ఇస్తున్నారు ఈ ఆగస్ట్ నుంచి. ఎవ్రీ టూ వీక్స్కి చెక్ చేస్తారు. అండ్ చెక్ చేసిన తర్వాత ట్యూస్డే అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈరోజు కాదు మనకి, రేపు ట్యూస్డే కాదు, నెక్స్ట్ ట్యూస్డే చేస్తే మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్మోస్ట్ అయితే ఫిల్ చేయండి, ఫామ్ అయితే ఫిల్ చేయాలి మనం. ఫస్ట్ హోల్డ్ చేసి ట్వీట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఎన్ని చెప్పేది ఏంటంటే మాత్రం ఎన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే అన్ని ట్విట్టర్ అకౌంట్స్లో పార్టిసిపేట్ చేయండి. చేసిన తర్వాత మీ ఏదైతే బీఎస్సీ వాలెట్ ఉంటుందో అడ్రస్లో మల్టీకైన్ వాలెట్ అయినా ఏదైనా యూజ్ చేస్తారో దానికి సంబంధించిన అడ్రస్ ఇస్తారు. దాంట్లో 1 TRX అయితే సారీ 1 ఏపీఎన్ అయితే హోల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ లింక్ రీట్వీట్ చేసిన లింక్ ఇస్తారు. తర్వాత మనం బైనాన్స్కి సంబంధించిన స్మార్ట్ చైన్ అయితే సారీ
ఫైనాన్స్ కి సంబంధించిన అడ్రస్ ఇస్తాము. అడ్రస్ కి సంబంధించిన ఆధార్లో ఏపీఎన్ ఉంటుంది, ఆ ఏపీఎన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ హ్యాష్ అయితే ప్రొవైడ్ చేయాలి. నేనైతే మీకు ఇప్పుడు కొంచెం ఏపీఎన్ అయితే బై చేసి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేనైతే టూ ఏపీఎన్ అయితే బై చేస్తున్నాను. టూ ఏపీఎన్ బై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ చెప్తాను. సారీ ఇక్కడ అండ్ నేను ఇక్కడ ఫైనల్గా అయితే బై అయితే చేశాను ఆ ప్రాన్. ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం మన బీఎస్సీ వాలెట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన బీఎస్సీ అడ్రస్ ఉంటుందో, అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్ అండ్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేసి బీఎస్సీ ఏదైతే మనం ఉంటుందో బీఎస్సీ స్కాన్ అలాగ వచ్చేసి మన అడ్రస్ అనేది పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చేయండి. అండ్ ఇక్కడ మనకి మన BEEP20 టోకెన్స్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుందిగా, దీంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మనకి రీసెంట్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి 1 మినిట్కి నేను పాన్ కేక్ షాప్లో ఏపీఎన్ టు బిఎన్బి చేశాను 2ది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేయండి. అండ్ ఇది ఓపెన్ చేస్తాను నేను. మనకి ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ హ్యాష్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ హ్యాష్ అయితే తీసుకోవాలి. ఇది మన ట్రాన్సాక్షన్ హ్యాష్, ఇది ట్రాన్సాక్షన్ హ్యాష్, ఇది కాపీ చేసుకోండి. కంచి కాపీ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. నేనైతే గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన ట్రాన్సాక్షన్ హ్యాష్ ఏదైతే కాపీ చేసుకున్నా అది ఇచ్చేయండి. అదేవిధంగా బీఎస్సీ అడ్రస్ అండ్ ఫైనల్ మన డ్యూటీ లింక్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఇది Loot 5 అండ్ లెస్ ఆడిది Loot 6. అండ్ గైస్ 6th లూట్ వచ్చేసి బెస్ట్ లూట్ అండ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కుడోస్ అనౌన్స్మెంట్ అయితే దీని నుంచి మాత్రం మనకి చాలా ప్రైజ్ అయితే ఉంటుంది. ప్రైజ్ పూల్ అయితే చాలా బెస్ట్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. దీంట్లో సింపుల్ టాస్క్లు ఉంటాయి అండ్ ఫ్రీగా వచ్చేసి CUDOS కుడోస్ టోకెన్స్ వస్తున్నాయి. అండ్ దీంట్లో మనం చేయాల్సింది ప్రాసెస్ వచ్చేసి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. గూగుల్ ఫామ్లో వచ్చేసి మనం కీప్లర్ వాలెట్ అయితే ఫిల్ చేయాలి. కీప్లర్ వాలెట్ అడ్రస్ అయితే ఫిల్ చేయాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ప్రాసెస్ చెప్తాను. అండ్ మీకు ఈ విధంగా అయితే కీప్లర్ ఎక్స్టెన్షన్ లింక్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి యాడ్ టు క్రోమ్ కొట్టండి. అండ్ యాడ్ టు క్రోమ్ తర్వాత చెకింగ్ అవుతుంది. చెకింగ్ తర్వాత మనకి ఇట్లా షార్ట్కట్లో అయితే యాడ్ అవుతుంది అండ్ డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత యాడ్ అయిపోయింది కీప్లర్. ఇక్కడ కీప్లర్ ఇదైతే ఓపెన్ చేసేయండి. అండ్ ఇది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ న్యూ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఇవైతే ఇస్తారు మినిమోనిక్ సీడీ అయితే కాపీ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో అయితే ఎంటర్ చేయాలి. కాపీ చేసుకోండి లేదంటే ర్యాండమ్గా అడుగుతారు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సేవ్ చేసుకోండి. తర్వాత మీ అకౌంట్ నేము పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం. అండ్ ఫైనల్లీ నేను వాలెట్ క్రియేట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మన బ్యాక్ టు కీప్లర్ వాళ్ళకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మన వాలెట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం కాస్మోస్ అనేది కనబడుతుందిగా, ఈ అడ్రస్ అయితే కొంచెం కాపీ చేసుకొని గూగుల్ ఫామ్లో అయితే మనం అండ్ ఫిల్అప్ అయితే చేయాలి. గూగుల్ ఫామ్లో ఈ గూగుల్ ఫామ్లో కీప్లర్ వాలెట్ అడ్రస్ అండ్ ఇవి అయితే హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయిగా, ఈ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి వీళ్ళ ట్వీట్ని అయితే మనం ట్వీట్ అయితే చేయాలి. అండ్ వీళ్ళ ట్వీట్ లింక్ వచ్చేసి ఇక్కడ ఉంటుందంటే మనకిచ్చిన మనకైతే ఇస్తారు వీళ్ళ ఏదైతే వీళ్ళ మీడియం ప్రొఫైల్ ఉంటుంది. నేనైతే మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను ట్వీట్ లింక్ అనేది. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పైన హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయాలి. ఇవి ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. సారీ యువర్ ఆన్సర్ ఇది రిమూవ్ చేసేసి ఈ హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసేసి ముగ్గురిని ట్యాగ్ చేసే చేయండి. లేదంటే లేదు ఆప్షన్లు అది. ట్వీట్ చేసిన తర్వాత ఆ ట్వీట్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ఆ ట్వీట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అండ్ మీ ఫుల్ నేమ్ తర్వాత డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. అండ్ డిస్కార్డ్లో జాయిన్ అయ్యేది ఇక్కడ మనకి టెస్ట్ డిస్కార్డ్ జాయిన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వండి. డిస్కార్డ్ యూజర్ నేమ్ ఎట్లా ఉంటుందంటే మన నెంబర్ మన యూజర్ నేమ్ ఉండి హ్యాష్ ట్యాగ్ సంథింగ్ ఫోన్ నెంబర్స్ ఉండేవి ఆ నెంబర్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మెయిల్ అయితే మెయిల్ ఉందో ఆ మెయిల్ చేసి ఫిల్అప్ చేయండి. దీని నుంచి మాత్రం మనకి అండ్ 1000 టోకెన్స్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. అండ్ ప్రతి ఒక్క ట్రై చేయండి. ఇది జస్ట్ టెస్ట్ నెటే. కాస్మస్ నుంచి చాలా ఎయిర్డ్రాప్స్ అయితే వస్తుంటాయి పోతుంటాయి. దీని నుంచి మొత్తం ఈ ప్రాజెక్ట్ నుంచి డిఆప్ NFT కూడా వస్తుంది. ఇది Loot 6 అండ్ లెస్ట్ ఆర్ది Loot 7. అండ్ గ్యాస్ Loot 7 వచ్చేసి కుకాయిన్. కుకాయిన్లో ఎప్పుడైనా చూసుకుంటే ట్రేడింగ్ ఈవెంట్ రన్ అవుతుంది. అదే ఈరోజు కూడా సేమ్ కుకాయిన్లో ఇదైతే ఇప్పుడు చూసుకుంటే కుకాయిన్ షిఫ్ట్ అని ఒక రన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి టోటల్ పూల్ వచ్చేసి 6000 వర్త్ షిఫ్ట్ టోకెన్స్ పూల్. అండ్ మనం చేయాల్సింది ఈవెంట్ వచ్చేసి ఈవెంట్ 1 కాదు ఈవెంట్ 2 అయితే మనం అండ్ ఈవెంట్ 2 కాదు ఈవెంట్ 3 చేసుకోవాలి. సారీ ఈవెంట్ 2 అది ఈవెంట్ 2 వచ్చేసి హై ట్రేడింగ్ జనరేటర్స్కి అండ్ ఈవెంట్ 3 చేసుకోవాలి. ఈవెంట్ 3లో పూల్ చూసుకుంటే 20K షిఫ్ట్ టోకెన్ 20K షిఫ్ట్ టోకెన్ వాల్యూ వచ్చేసి అండ్ 20K షిఫ్ట్ అంటే
20K షిఫ్ట్ వచ్చేసి చూసుకుంటే మాత్రం 134.56 యూఎస్డిటీ పూల్ అయితే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఇంత చాలా పెద్ద పూల్ ఇది, ఈ పూల్ మిస్ అవ్వకుండా ఇది ప్రతి ఒక్క ట్రై చేయండి. జస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏం లేదు, మనం ఒక అకౌంట్ చేసుకున్న అకౌంట్కి 10 నుంచి 15 డాలర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇది పెద్ద పూల్ కుకాయిన్ నుంచి, ఇప్పటి నుంచి నేను చాలా డేస్ నుంచి కుకాయిన్లో ట్రేడింగ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా మనం ట్రేడింగ్ చేసి మనం చాలా అమౌంట్ అయితే అంటే మనకు ఫ్రీగా మనం ట్రేడింగ్ చేసింది విత్డ్రావల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎంత వాల్యూమ్ జనరేట్ చేయాలంటే 100 షిఫ్ట్ టోకెన్స్ అయితే జనరేట్ చేయాలి. ఏం లేదు, జస్ట్ బై సెల్ చేస్తే సరిపోతుంది. అది ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను, ఫస్ట్ చూడండి. అండ్ క్యాంపెయిన్ టైం వచ్చేసి 7 ఆగస్టు వరకు అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను 100 పూల్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ 100 వచ్చేసి అంటే మనం 67 డాలర్స్ పడుతూ షిఫ్ట్ టోకెన్ వాల్యూమ్ అయితే జనరేట్ చేయాలి. ఎలా అంటే మనం మనకు మెయిన్ కుకాయిన్ మెయిన్ అకౌంట్లో ఏదైనా యూఎస్డిటీ లేదంటే టీఆర్ఎక్స్ ఏదో ఒక కాయిన్ డిపాజిట్ చేయండి. సపోజ్ నేను టీఆర్ఎక్స్ డిపాజిట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ డిపోలోకి వెళ్ళి అండ్ అండర్స్టూడ్ ఇక్కడికి వెళ్ళి టీఆర్ఎక్స్ డిపాజిట్ చేస్తాను. అండ్ ఇక్కడికి వెళ్ళి ఈ అడ్రస్కి డిపాజిట్ చేసిన తర్వాత ఇది దీన్ని మనం మెయిన్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ చేసుకున్న తర్వాత ఆ టీఆర్ఎక్స్ని వచ్చేసి మనం ట్రేడింగ్ చేయాలి. అండ్ ఇక్కడ సారీ ఇక్కడ టీఆర్ఎక్స్ ఉందా, టీఆర్ఎక్స్ని సెల్ చేసేసి 100% దాన్ని యూఎస్డిటీ కన్వర్ట్ అవుతుంది. ఎంతో కొంత మీరు 10 డాలర్స్ అంటే 10 డాలర్స్ ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం బై సెల్ చేయడం వాల్యూమ్. అండ్ డిపాజిట్ చేసిన తర్వాత మనకి అప్పుడు షిఫ్ట్ నుంచి యూఎస్డిటీకి అయితే అండ్ షిఫ్ట్ నుంచి మాత్రం మనం షిఫ్ట్ టు యూఎస్డిటీని అయితే మనం వాల్యూమ్ అయితే జనరేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మన టోకెన్స్ వచ్చేసి యూఎస్డిటీలో ఉంటాయి, యూఎస్డిటీలో ఉన్నదాన్ని మనం వచ్చేసి బై చేయాలి. ఈ బై అంటే ఇది, అండ్ ఇది 100% పెట్టేసి బై చేయండి. ఫస్ట్ బై అయిపోతుంది, అండ్ తర్వాత మళ్ళీ సెల్ చేయాలి. సెల్ అంటే మళ్ళీ గ్రీన్ కలర్ 100% సెల్ చేయండి. అండ్ ఈ విధంగా మనం టోటల్గా 60-70 డాలర్స్ వర్త్, 60 నుంచి 70 మధ్యలో డాలర్స్ వర్త్ ట్రేడింగ్ వాల్యూమ్ జనరేట్ చేయండి. జనరేట్ చేసింది ఇక్కడ ఓపెన్ ఆర్డర్, ఇక్కడ ఒకటి సింబల్ అవుతుంది రికార్డులో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. వెళ్ళండి ఆర్డర్ హిస్టరీ, ఆర్డర్ హిస్టరీలోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయండి, ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఇది అండ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాండేటరీ స్టెప్ అయితే చేసి ఫేవరెట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఫేవరెట్లో యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ట్రేడ్ ఉందా, ఈ ట్రేడ్లోకి ఈ విధంగా పేరు అయితే ఓపెన్ అవుతుందా ఈ పేర్లోకి. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే 3 లైన్స్ కనబడుతుందా లేదంటే 3 లైన్స్లోకి వచ్చేయండి. ఈ 3 లైన్స్లోకి వచ్చేసి ఇక్కడ ఫేవరెట్ అని కనబడుతుందిగా, దీన్ని స్టార్ మార్క్లో ఫేవరెట్లో యాడ్ చేసుకోవాలి. ఫేవరెట్లో మాత్రం యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మన కుకాన్లో వచ్చేసి లెవెల్ 1 కేవైసీ చేసుకోవాలి. లెవెల్ 1 కేవైసీ ఫేక్ చేసుకున్న ఏం కాదు, ఇది ఓపెన్ చేయండి. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ అని పడుతుంది, ఐడెంటిటీలోకి వచ్చేయండి. అండ్ సారీ ఇక్కడ ఐడెంటిటీలోకి వచ్చేసిన తర్వాత నా కేవైసీ కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, మీరు ఫేక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అక్కడ అడిగిన ఫేక్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఫిల్ చేసిన తర్వాత ట్రేడింగ్ కంప్లీట్ చేయండి. చెప్తున్న ఎవ్రీ అకౌంట్కి 10 డాలర్స్ ప్లస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పూల్ చాలా పెద్దగా ఉంది అండ్ ఎవ్రీ ఎక్కువ చాలా యూజర్స్ అయితే పార్టిసిపేట్ చేయరు దీంట్లో. అండ్ మనకి ఇది బెస్ట్ ఎర్నింగ్ అవుతుంది ఎవ్రీ మంత్లో చూసుకుంటే. కుకాయిన్ లేదా కుకాయిన్ అయినా బిట్మార్ట్ అయినా ఎస్ఎన్డిఎక్స్ అయినా లాంటి ఎక్స్చేంజ్లో కూడా చాలా ఉంటాయి ఇవి. చెక్ చేయండి లిస్టింగ్ టైం అప్పుడు ఇలాంటివి అయితే మనకి తీసుకొస్తారు. ఇది కంప్లీట్ చేయండి మస్ట్ బి. అండ్ టోటల్ లూట్ 7 లూట్స్ అయితే ఇవి. అండ్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, డోంట్ మిస్ ద లూట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ నా.